తేజ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అలాదుర్గం మండలంలోని సిల్వర్ గ్రామంలో దారుణం, అన్నను హత్య చేసిన తమ్ముడు. కర్నూలు జిల్లాలో సునైన ఆడిటోరియంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం. హాజరైన పార్లమెంట్ శాసనసభ్యులు కాటసాని రాంభూపాలరెడ్డి. మందస మండలం నరసింగాపురం పంచాయతీ లోపల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం. హాజరైన అప్పలరాజు. మెదక్ జిల్లా ఔసలపల్లి నూతన పోలీస్ గ్రౌండ్ లో అట్టహాసంగా ముగిసిన వార్షిక క్రీడలు. హాజరైన జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రియదర్శిని. రెండువేల పదహారు పెద్ద నోట్ల రద్దు తీసుకొచ్చిన మోదీ కొన్ని వేల మంది చావుకు కారణమయ్యాడు. పెద్ద నోట్ల రద్దు చేసి అంతకంటే పెద్ద నోటు 2000 నోటు తీసుకొచ్చారు. అప్పుడు ఆ నోట్ల రద్దు ఎవరి కోసం, ఈనాడు 2000 నోటు రద్దు చేసింది ఎవరి కోసం అంటూ, మీకు కావాల్సిన పారిశ్రామికవేత్తలు సౌకర్యం కోసమా, ఈ ఆరేళ్లు లాభపడి ఇప్పుడు రద్దు చేయడంలో కూడా ఆంతర్యం ఏంటి అంటూ కూడా, నోట్ల రద్దు వల్ల మీరు ఏం సాధించారు, సామాన్యుడు లాభపడ్డా, దీనివల్ల ఎవరికి లబ్ధి చేకూరింది, దేశ ఆర్థిక వ్యవస్థ దిగజార్చినందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2016లో డిమోనిటైజేషన్ తీసుకొచ్చి కొన్ని వేల మంది చావుకి కారణమయ్యాడు. కొన్ని వందల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ చావుకి కారణమయ్యాడు. ఏదో సాధిద్దాం అనుకున్నాడు, ఏది సాధించలేకపోయాడు. తీరా కొత్త 500 నోట్లు తీసుకొచ్చినాడు. ఇవాళ రద్దు చేసిన 2000 రూపాయల నోటు 2016లో ప్రధానమంత్రి గారు ఎవరి కోసం తీసుకొచ్చినారు, ఎందుకోసం తీసుకొచ్చినారు, దానివల్ల ఏ సామాన్యుడికి లబ్ధి చేకూర్చింది, మీ అవసరాల కొరకు, మీకు తాబేదారులుగా ఉన్నటువంటి బడా బడా పారిశ్రామికవేత్తల సదుపాయం కోసం తీసుకొచ్చారు 2000 రూపాయల నోటు. 5-6 ఏళ్ళుగా సమృద్ధిగా లాభపడ్డారు, మళ్ళీ ఇవాళ రద్దు చేస్తున్నట్టు ప్రకటించినారు. ఆనాడేమో మోడీ గారే స్వయంగా డిమోనిటైజేషన్ తీసుకొస్తున్న దేశాన్ని ఉద్ధరిస్తారని చెప్పడం జరిగింది. దానివల్ల ప్రజల్లో ఆయనకున్నటువంటి ఇమేజ్ దెబ్బతిన్న కారణంగా ఇవాళ 2000 నోటు రద్దుని ఒక రిజర్వ్ బ్యాంక్ వాళ్ళతో చెప్పిస్తూ ఉన్నారు. ఆనాడు డిమోనిటైజేషన్ తీసుకొచ్చి ఏం సాధించినారు, ఈ 5-6 ఏళ్ళుగా 2000 రూపాయల నోటు వల్ల ఎవరికి లబ్ధి చేకూర్చింది, ఏ సామాన్యుడు లాభపడ్డాడు, మళ్ళీ వాళ్ళ 2000 నోటు ఎందుకోసం రద్దు చేసినారు, ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు. మోడీ దొల్లతనం దీనివల్ల బయటపడింది. మోడీ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇలాంటి చర్యలు చేడాడి, దేశ ఆర్థిక స్థితిని దిగజార్చినందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. వేల ఎకరాల ప్రభుత్వ భూమిని తమ బినామీ కంపెనీలకు అమ్ముతున్న కేసీఆర్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తుందని బహుజన సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి ఆరోపించారు. తెలంగాణలో జర్నలిస్టులు తమ ఇళ్లను స్థలాల కోసం 9 ఏళ్లుగా అనేక పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదంటూ కూడా విమర్శించారు. జర్నలిస్టుల పోరాటానికి ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గత ఎన్నికల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ హామీలను తొంగలో తొక్కారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమం నిధి 10 కోట్లతో ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చినందుకు అమలు చేయడం లేదంటూ కూడా ప్రశ్నించారు. కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మాకు కూడా న్యాయం జరుగుతుందనే ఒకే ఒక్క ఆశతోటి తమ వాణిని జాతీయ స్థాయిలో వినిపించినటువంటి జర్నలిస్టు మిత్రులు మాకు 10 కోట్ల నిధి, సంక్షేమ నిధి ప్రకటిస్తామని చెప్పినటువంటి నమ్మబలికిన కేసీఆర్ గారు ఇప్పుడు వీళ్ళకి కనీసం కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా వీళ్ళు ఇదే దయనీయమైన పరిస్థితుల్లో కుటుంబ పోషణ కూడా భారమై ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మేం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నది ఏంటంటే,
జర్నలిస్ట్ మిత్రులందరికి కూడా బహుజన్ సమాజ్ పార్టీ తప్పకుండా అండగా ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది లేని పక్షాన ఈ కలంతోటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా జర్నలిస్ట్ మిత్రులు ఊర్కోరని చెప్పి హెచ్చరిస్తూ జై భీమ్ జై భారత్ बड़ बलहन वर्ग प्रजू कपरचेलाे सेंट भूमि शव पोर्चा की सरपोमी अंटू चंद्रबाबुना प्रजास्वामिक अहंकार पूरत व्याख्य खंडस्ट निरसन कार्यक्रम में पश्चिम निजकवर्ग शासन सभ्यु श्री मद्दाली गिरीधर राव जिला ग्रंथालय संस्था चैरमन बत्तुल देवानंद मरी नगर डिप्यूटी मेयर वनम डायमंड बाबू सजिल नगर महिला अध्यक्ष जानसी मरी वैएससीपी नायक कार्यकर्त निरसन कार्यक्रम में पागर मंदस मंडलम देवपुरम ग्राम श्री 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 पाल पोलम्मा तल्ली आलय प्रारंभोत्सव वेडुकल्लो पाल्गोन्नारु राष्ट्र पशुसंवर्धक पाड़ी पारिश्रामिक मरियु मत्स्यशाख मंत्री वरुण डाक्टर सिदिरी अप्पलराजु अनंतरम एंपीपी निधुलतो देवपुरंलो निर्मिंचिन बस शेल्टर नु पार्टी नायकुलतो कलिसि प्रारंभिंचारु मंदस मंडलम नरसिंगापुरम पंचायतीलो सुमारु 25 लक्षल अंचना व्ययंतो निर्मिंचिन ग्राम सचिवालयंनु पार्टी नायकुलतो कलिसि प्रारंभिंचारु राष्ट्र पशुसंवर्धक पाड़ी पारिश्रामिक मरियु मत्स्यशाख मंत्री वरुण डाक्टर सिदिरी अप्पलराजु गौरव मुख्यमंत्री वरुण वैएस जगनमोहन रेड्डी राजधानी में पेद प्रजक सेंट भूमि केटाइंप पटा पंपणी कार्यक्रम बहिरंग सभा उ राजधानी सेंट भूमि पन जरूत अने अलागे बहिरंग सभा कोसम समायत्व अव्वाली दाने विषय सदर्शन को वो गौरव राज्यसभा सभ्यु आल्ल अयोध्यारा रेड्डी मरी एमएलसी मर्री राजशेखर मरी गुंटूर जिला पार्टी अध्यक्ष डोका माणिक वरप्रसाद बापट एंपी श्री नंदिगाम सुरेश एमएलसी रेल्ला अपिरेड्डी उम्मडी गुंटूर जिला परिषद चेयरमैन श्री कत्तिर हेनी कृष्णा ताड़कोंड नियोजकवर्ग परिशीलक बत्तुल ब्रह्मानंद रेड्डी ताड़कोंड नियोजकवर्ग समन्वयकर्त कत्तिर सुरेश कुमार तैतर हाजरयारु कर्नूल जिल्ला लोनी कलेक्टर कार्यालय दग्गर उन्न सुनैना ऑडिटोरियम लो वरुसगा मूडो एडादी वालंटीर्लकु वंदनम उत्तम ग्राम वार्ड सचिवालय वालंटीर्लकु सेवामित्र सेवारत्न सेवा वज्र अवार्डुलु प्रदानं चेयडं जरिगिंदी राष्ट्र व्याप्तंगा कूडा मोत्तं 233,719 मंदिकि 239.69 कोट्ल नगदु प्रोत्साहकालु नेडु विजयवाडलो लांछनंगा सीएम वैएस जगन प्रारंभिंचारु ई कार्यक्रमंलो पाण्यं शासन सभ्युलु नंद्याल जिल्ला अध्यक्षुलु श्री काटसानि रामभूपाल रेड्डी नगर मेयर बीवै रामय्य कोडुमूरु
ఎమ్మెల్యే సుధాకర్ బాబు, కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ కుమార్, కర్నూలు జిల్లా సభ్యులు కలెక్టర్ సృజన, డిప్యూటీ కలెక్టర్ నారపరెడ్డి, మౌర్య తదితరులు హాజరయ్యారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో సిల్వర్ గ్రామంలో సంఘటన చోటు చేసుకుంది. అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటవడంతో తమ్ముడే అన్నను హత్య చేసిన ఘటన అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని సిల్వర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నాయకోటి విఠల్ అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా గంజాయి మద్యంకు అలవాటు పడి తరచూ గొడవలు పెడుతూ అన్నను హతమారుస్తా అంటూ కూడా బెదిరింపులకు పాల్పడేవాడు. గంజాయి మత్తులో శుక్రవారం అర్ధరాత్రి అన్న జగన్ నిద్రిస్తున్న సమయంలో హత్య చేశాడు. భార్యను వేధిస్తుంటే భార్య కిన్ని రోజులు దూరంగా ఉంటుంది. గంజాయి మత్తులో నిర్లక్ష్యంగా నా భర్తను హతమార్చిన విఠల్ను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలంటూ కూడా భార్య బోరున విలపించింది. నా ఇంటికి వచ్చి అడుగుండ్రి పలానాలు ఎజెంటలు అంటే అది చేయడం భర్త పేరు జగన్. ఏమైంది సార్? నేను లేను కదా సార్, ఈడ వాళ్ళు అన్నదమ్ములు కొట్టుకున్నారు అంటే నాకు నైట్ ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే వస్తాము రేపు తమ్ముని కొనుక్కొని అంటే సరే రా అన్నాడు. ఇక అంతట్లనే ఏమైందో అది కొట్టుకుంటూ చంపేసింది సార్. నైట్ జరిగినట్టు ఆయన గంజాయి తాగే చంపేసింది సార్. నమ్మ మసాలు ఇంతకుముందు కూడా మసాలు తాగి ఆయన ఆయన పట్టణంలో ఉంటుండే సార్. అప్పుడు నేను నా మీదకి గంజాయి తాగి వచ్చి కొడుతుండే. ఒకసారి అయితే గలీజ్ మాటలు మాట్లాడి మా చిన్న మరి కూడా ఉండే పంట లంచం నీ దగ్గర అన్నది ఉండే అడ్డం వచ్చిండదు. భూమి పంచాయ నాన్న నాకు కావాలి, ఆయనది కూడా నాకు కావాలి. నేను ఇడుగు సార్, నాకు ముగ్గురు పిల్లలు ఆడి పిల్లలు ఉన్నారు సార్. చంపేసిండు ఆయన నా మొగాడిగా రాడు. నాకు చచ్చిన వాడు దొరుకుతారా? దొరకడు. ఆయనది కూడా నాకు కావాలి, నా పిల్లలకు. నా చంపిన వాళ్ళు మా మరిది ఇట్టలు, నా ఇట్టలు ఉన్న మరిది మా ఆయన చంపిండు. నాకు ఆయనది కావాలి, నాది కావాలి. నాకు ఇప్పుడే పట్ట చేసేయాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి వరలు వెల్లంపల్లి శ్రీనివాసరావు మరియు విజయవాడ నగర మేయర్ రాయిన భాగ్యలక్ష్మి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ప్రతిష్టాత్మకంగా విజయవాడ పట్టణంలో ప్రారంభించినటువంటి RRR సెంటర్ ని ఈరోజు 49వ డివిజన్ టైలర్పేట సచివాలయ ప్రాంగణంలో శానిటేషన్ డిపార్ట్మెంట్ వారిచే ఏర్పాటు చేయబడిన RRR సెంటర్ ను కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, మనకు పాతవైన వస్తువులు దుస్తులు వేరొకరి అవసరానికి ఉపయోగపడేలా సహృదయ భావనతో డివిజన్ ప్రజలు తప్పకుండా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో దానికి అనుగుణంగా RRR అనే నామకరణంతో ఈ రోజున విజయవాడ నగరంలో మా పశ్చిమ నియోజకవర్గం ముద్దుబిడ్డ మా ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, అలాగే విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, మేమందరం కూడా, నేను స్థానిక 49వ డివిజన్ కార్పొరేటర్ని, నా పేరు బుల్లా విజయ్ కుమార్, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మనసు ఎవరికైతే మంచి మనసు ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షూస్ కానివ్వండి, పాడుపడిపోయినటువంటి అంటే యూజ్ చేసి వదిలేసినటువంటి షూస్ కానివ్వండి, యూజ్ చేసి వదిలేసినటువంటి బట్టలు కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా బట్టలు అయితే పేదలకు పంచడానికి, షూస్ చెప్పులు అయితే పేదలకు పంచడానికి, అలాగే బుక్స్ అయితే పేదలకు పంచడానికి ఇలాంటి కార్యక్రమం మన విజయవాడ నగరంలో ప్రథమంగా ఈరోజు చేపట్టడం జరిగింది. దీని సందర్భంగా 49వ డివిజన్లో స్థానిక శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కృష్ణ గారు, అలాగే మన హెల్త్ సెక్రటరీస్ ప్రసాద్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సచివాలయ స్టాఫ్ అందరూ ఆదివారంలో ఈ రోజున ప్రారంభించడం జరిగింది. విజయవాడ ప్రజలందరూ కూడా మీరు దీన్ని కైండ్ ఆఫ్ వాల్ అంటారు దీన్ని, మీరు ఎక్కడైతే సచివాలయం 49వ డివిజన్ సచివాలయంలో బట్టలు కానీ మీరు ఉపయోగించినటువంటి బట్టలు ఏదైతే ఉన్నాయో అవి కానీ తీసుకొచ్చి శానిటేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చినట్టయితే, అలాగే బట్టలు ఏదైతే బుక్స్ ఏదైతే ఉన్నాయో అది వాళ్ళకి ఇచ్చినట్టయితే, అలాగే చెప్పులు కానీ షూస్ కానీ మీరు ఉపయోగించినవి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇచ్చినట్టయితే పేద పిల్లలకు కానీ పేదవాళ్ళకు కానీ ఉపయోగించే విధంగా వాళ్ళు సేకరణ చేసి
పేదవాళ్ళకి పంచుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా 49వ డివిజన్ ప్రజలందరూ కూడా మంచి మనసు ఉందని చెప్పేసి నాకు తెలుసు। నేను స్థానిక కార్పొరేటర్ని కాబట్టి ప్రజలందరి మనసు 49వ డివిజన్ ప్రజలందరి మనసు ఎట్లాంటిదో నాకు తెలుసు కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి మీరు చీరలే చెప్పాం బట్టలే పెట్టి చెప్పాం షూసే చెప్పాం చుక్కులే చెప్పాం బుక్సే చెప్పాం కానీ మంచాలు గాని కుర్చీలు గాని అట్లాంటి కూడా ఉంటాయి అన్ని కూడా పాత సామాన్ ఏదైతే ఉందో శానిటేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినప్పుడు ఇచ్చినట్టయితే ఎవరికైతే పేదలకు లేదో వాళ్ళకి ఇంటికి వెళ్ళి పంచడం జరుగుతుంది। ఇది చాలా ప్రతిష్టాత్మకంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని సాకరించి జయప్రదం చేస్తుందిగా కోరుకుంటున్నాను। అమరపేటలోని వి హనుమంతరావు ఇంటి వద్ద జరిగిన కార్యక్రమంలో రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ పోస్టర్ ను విడుదల చేశారు। మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు, ఏఐసీసీ తెలంగాణ కార్యదర్శి రోహిత్ చౌదరి ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 రోజు ఉదయం 10 నుండి 6 గంటల వరకు కూడా జరిగే ఈ క్విజ్ పోటీలలో పాల్గొన్న దాల్చిన వారు 16 నుండి 35 సంవత్సరాలు ఉన్నవారు రిజిస్ట్రేషన్ MSM ను పొందడానికి మిస్డ్ కాల్ ఇవ్వాల్సిన నెంబర్ 7661 89 99 99 అని తెలిపారు। Congratulations for the winners and congratulations for the participants of the doubles first అన్న ఇటు చూడు అన్న దగ్గర చూడు పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2023 టు బి క్లోజ్డ్। డివిజన్ కాకుండా మండల్ వరకు వస్తాను, ఎస్పెషలీ ఫ్యూ స్పోర్ట్స్ లైక్ వాలీబాల్ తర్వాత కబడ్డీ తర్వాత బ్యాడ్మింటన్ ఇదన్నీ కూడా వీ విల్ కండక్ట్ ఇన్ మండల్ వైస్లో కండక్ట్ చేస్తాము। బట్ ద స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ అయినప్పటి నుంచి వీ సా కబడ్డీ మ్యాచ్, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది। సో అందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని పాల్గొన్నారు, వచ్చిన వాళ్ళందరూ కూడా, అండ్ పార్టిసిపేషన్ ఆల్సో వాస్ టు ద హ్యాపీగా పార్టిసిపేట్ చేయడం జరిగింది। దో ఇట్ ఈస్ వెరీ హాట్, చాలా ఎండ ఉన్నది, అప్పుడు ఉన్నప్పుడు కూడా క్రికెట్ 3 o'clock స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎండదని మన సీ కూడా చెప్పి వాళ్ళు కూడా ఆడుతున్నారని చెప్పినారు। అండ్ ఈవెన్ బ్యాడ్మింటన్ కోర్ట్లో నిన్న కూర్చున్నప్పుడు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సిట్ ఫర్ 20 మినిట్స్, దాంట్లో మీరు సాధారణంగా కొందరు చేసే సాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది, అలానే కొందరు నిర్విరామంగా సేవ చేస్తూ ఉంటారు, వారికి గుర్తింపు వచ్చినా రాకపోయినా వారి సేవను అలాగే కొనసాగిస్తారు, అలాంటి వారు చేసే సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి। తాజాగా ఓ వ్యక్తి చేసిన సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అలాంటి వ్యక్తి రాజాకపేట గ్రామానికి చెందిన కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి, మన కోసం కేఆర్ఆర్ ఫౌండేషన్ స్థాపించారు। కేఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుబ్బాక మండలంలోని జర్నలిస్టులకు మరియు రాజక్కపేట గ్రామానికి చెందిన బైక్ కలిగిన ప్రతి ఒక్కరికి కూడా హెల్మెట్ పంపిణీ చేస్తామని తెలిపారు। డీసీపీ గారు మహేందర్ గారు మరియు ఏసీపీ గారు ఫణీందర్ గారు మరియు ఏసీపీ సిద్దిపేట దేవారెడ్డి గారు, సిఐ గారు దుబ్బాక మరియు ఎస్ఐ గారు దుబ్బాక, వీళ్ళందరితోటి కూడా
మన మండ మా గ్రామంలో రాయకపేట గ్రామంలో యువతందరికి కూడా ఒక మెసేజ్ ఇప్పేదలుచుకున్నాం. వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. యువతందరికి కూడా మీ నుంచి కూడా మెసేజ్ ఇవ్వండి. అంటే మీరు హెల్మెట్లు పెట్టుకోకపోతే ఛాలెంజ్ రాస్తారు. ఇవి రాసేది ప్రభుత్వం గురించే కాదు, ఇవి మీ గురించే. మీరు అందరూ హెల్మెట్ ధరించే విధంగా మేము మా ఛాలెంజ్ రాయడం జరుగుతుందని వాళ్ళతో కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా మా యువతకు ఒక మెసేజ్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరితోటి రేపు రాజకపేట గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ వద్ద ఒక 300 నుంచి 500 మందికి యువత వచ్చిన వారందరికీ బైక్ ఉన్న వారందరికీ కూడా హెల్మెట్లు ఇద్దాం అనుకుంటున్నాము. దయచేసి మా మిత్రులందరికీ యువత అందరికీ కూడా మీ ద్వారా కోరేది ఏంటంటే హెల్మెట్లు మేము ఇస్తున్నాము. ఇచ్చింది చాలా వ్యయ ప్రయాసలు కోర్చి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి మంచి హెల్మెట్ మీకు ఇస్తున్నాము. దయచేసి దీనిని మీరు సద్వినియోగం చేసుకొని మీరు ఎక్కడ వెళ్ళినా హెల్మెట్ ధరించి మనము ప్రాణాపాయం నుంచి రక్షించుకొని. ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా కర్నూలుకు చెందిన రచయిత డి పార్వతయ్య ఎన్టీఆర్ శతకం పద్య రచన పుస్తకం రచించారు. తెలుగు ప్రజల హృదయ నాయకుడు ఎన్టీఆర్ పై మొదటి పద్య రచన పుస్తకాన్ని పెద్ద సంఖ్యలో ముద్రించాలని రచయిత పార్వతయ్యకు రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం నేతలు ఆర్థిక సహాయం అందించారు. రాజమండ్రిలో జరిగే మహానాడలో ఈ పుస్తకాన్ని ప్రదర్శనగా ఉంచి ప్రజలకు చేరువ చేయాలని కళాకారులు కోరారు. ఆ బుక్కి డబ్బు ఈరోజు మన కీర్తి శిష్యులు నందమూరి తారక రామారావు గారు 100 సంవత్సరాలు ఆయన జన్మించి అయిన సందర్భంగా మన డి పార్వతయ్య కవి ఆయన మంచిగా ఆయన జన్మించినప్పటి నుండి ఏమేమి ఏ విధంగా ఎదిగాడు ఎంత కష్టపడ్డాడు అంటే జన్మత ఎవరైనా కష్టపడితేనే ఒక పేరు తెచ్చుకునేది మహానుభావులు గతంలో కూడా. కాబట్టి రామారావు కూడా రైతు కుటుంబంలో పుట్టి పాల వ్యాపారం చేస్తూ ఉద్యోగంని కూడా వదులుకొని రంగస్థలానికి వెళ్ళి అదేవిధంగా కళాకారుడిగా సినిమా రంగానికి వెళ్ళి మా మధ్యతరగతి వాళ్ళకు కూడా అన్ని రాజకీయాలు నేర్పించి ఈ ప్రపంచానికి ఈ జనాలకి ఏమి కావాలో నీతి బోధ చేసినటువంటి నాయకుడు మా నందమూరి తారక రామారావు గారికి. అందుకనే మేము కళాకారులందరం కూడా ఆయన అభిమానంతో ఈరోజు ఆయన కోసం ఈ పుస్తకము రచించడానికి చేశాము. ఈ రచన పుస్తక రూపంలో త్వరలోనే పద్య రూపకంలో పద్యాలని అందరికి వినిపించేటట్లు సీడీ కూడా తయారు చేయడానికి ముందుకెళ్తూ ఈ పుస్తకాలను విరివిగా అమ్మడం కోసము తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి రామారావు అభిమానులు అయితేనేమి పట్టణంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకుపోయి ఆ కవికి పేరు వచ్చే విధంగా రామారావు రావు పుస్తకము విలువ తెలిసే విధంగా నందమూరి తారక రామారావు విధంగా అంటే అందరూ కవిత రాసింటారు కానీ పద్యాలు ఎవరు రాయలే ఇప్పటివరకు. కాబట్టి పార్వతయ్య గారు పద్య రూపకంలో రాసినారు కాబట్టి దీన్ని మేమందరం ముందుకు తీసుకెళ్ళి ఇంకా పేరు రావడం కోసము కళాకారులు ఓహో ఇంత అభిమానులు ఇక్కడ ఉన్నారని తెలియడం కోసము ఈరోజు ఈ కష్టపడుతున్నాము. మళ్ళీ త్వరలోనే పుస్తకము విడుదల చేస్తాము. ఆ పద్య పుస్తకము అందరం కూడా కలిసికట్టుగా కళాకారులం ఉంటామని తెలియజేసుకుంటున్నాం. జనాభా ప్రాతిపాదికన మాదిగలకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానాలు కల్పించాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోకు వెంకటేశ్వరరావు కర్నూలులో డిమాండ్ చేశారు. జనాభా ఎంతో ఎక్కువ ఉన్న మాదిగలకు ఎమ్మెల్యే రాజకీయ పదవులు అన్యాయం జరుగుతుందని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా స్పందించి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 స్థానాలు ఎమ్మెల్యే 21 ఎమ్మెల్యే స్థానాలు 3 MP స్థానాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో మాదిగల సత్తా చూపిస్తామని ఆయన హెచ్చరించారు. మాదిగలకు రాజకీయంగా ప్రాధాన్యత కోసం చైతన్య యాత్ర సదస్సును రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని వెంకటేశ్వర ఉద్దేశంతో ఏర్పాటు చేయడం నిజంగా సామాజిక ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువ మాలలు ఎక్కువ అనే ఒక విషప్రచారం ఈ రాష్ట్రంలో గత 5-6 ఏళ్లుగా జరుగుతూ ఉంది. ఇది సరైంది కాదు. ఆంధ్రప్రదేశ్లో మాదిగలే ఎక్కువ అనే విషయాన్ని గణాంకాలతో చెప్పగలిగే లెక్కలు మా దగ్గర ఉన్నాయని ఇది ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలని
ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల మంది మాదిగలకు రాజకీయ రంగాలలో సామాజిక న్యాయం జరగాలంటే సమన్యాయం జరగాలంటే మళ్ళీ మేము పోరాటం చేసి చట్టసభల్లోకి మా వాళ్ళని మాకు సముచిత స్థానం కల్పించేలాగా అన్ని రాజకీయ పార్టీలు గుర్తించేలాగా ఉండాలని ఈ నెల మే నెల 12న అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి మాదిగల రాజకీయ చైతన్య యాత్రని ప్రారంభించాం. మా ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది మాదిగలు చట్టసభల్లో సమన్యాయం కోసం మా వాటా మా కోసం మేము ఈ బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అలాదుర్గం మండలంలోని సిల్వర్ గ్రామంలో దారుణం, అన్నను హత్య చేసిన తమ్ముడు. కర్నూలు జిల్లాలో సునైన ఆడిటోరియంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం. హాజరైన పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాలరెడ్డి. మందస మండలం నరసింగాపురం పంచాయతీ లోపల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం. హాజరైన అప్పలరాజు. మెదక్ జిల్లా ఔసలపల్లి నూతన పోలీస్ గ్రౌండ్ లో అట్టహాసంగా ముగిసిన వార్షిక క్రీడలు. హాజరైన జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రియదర్శిని. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.